వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు మీ అందరి కోసం చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ అయ్యే పొటాటో స్మైలిస్ తీసుకొచ్చానండి ఇది పిల్లలకి పెడితే అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సో ప్రొసీజర్లకు వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన బెల్ బటన్ కొట్టండి అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి దీన్ని చేయడం ఎంత ఈజీయో తినడానికి అంత టేస్టీగా కూడా ఉంటాయండి అస్సలు లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి బంగాళదుంపలు నేను మూడు తీసుకున్నానండి తీసుకొని వాటిని ఒక బౌల్లో వేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి దీన్ని ఉడకబెట్టేసేయండి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టితే దీన్ని ఈజీగా కుక్ అయిపోతుంది సో టెన్ మినిట్స్ అయిపోయే వరకు కుక్ అయిపోయినాయి సో దీన్ని కొంచెం తీసేసి సపరేట్ వేరే బౌల్లోకి వేసుకుందాం సో ఇలా తీసేసుకొని వేరే దానిలోకి వేసుకొని కొంచెం చల్లారంత వరకు వెయిట్ చేయండి లేకపోతే లేకపోడివేడిగా ఉంటాయి కదా సో తర్వాత దీని స్కిన్ అంతా పీల్ అఫ్ చేసి తీసేసి దీన్ని కొంచెం స్మాష్ చేయండి మంచిగా ఇట్లా మెదిపితే మెత్తగా అయిపోద్ది కదా సో అలా చేసేయండి చేసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఉంటుంది కదా అది మిగతా ఒక పావు స్పూను చాట్ మసాలా తర్వాత వచ్చేసి మూడు వంతుల తర్వాత వచ్చేసి శనగపిండి ముప్పావు కప్పు వేసేసి తర్వాత రెండు స్పూన్ల రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ అది వేసేసి దీన్ని మంచిగా కలిపేయండి దీంట్లో వాటర్ ఎలాంటివి ఏమీ యాడ్ చేయడం లేదు జస్ట్ ఆలులో ఉన్న మాయిశ్చర్తో రెడీ అయిపోతుంది చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది సో తర్వాత వచ్చేసి మనం ఒక కవర్ తీసుకొని కవర్ని పెట్టేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము ఫస్ట్ దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా బంగాళదుప్ప మిక్చర్ అది తీసుకొని దాన్ని దాని పైకి ఇలా కవర్ ఇలా వేసేసి దీన్ని ప్రెస్ చేయండి సో ఇలా మీరు ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉంటుంది వచ్చేస్తుంది తర్వాత మీరు రోలర్తో ఇంకా చేస్తే ఇంకొంచెం ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగానే అయిపోద్ది అండి సో ఇది చాలా సన్నగా చేయొద్దు తొడ్డుగా ఉండాలి ఎందుకంటే మనకు స్మైలిస్ అనేది రావుగా రావాలి తర్వాత ఇలా రౌండ్ షేపర్ లాంటివి ఉంటాయి కదండి లేకపోతే మీరు బౌల్స్ అయినా చిన్న చిన్న గ్లాసులు చిన్న బౌల్స్ ఉంటాయి కదా అవిడితోనైనా మీరు ఇలా కట్ చేసుకోవచ్చు సో అన్నీ ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి అన్నీ ఈవెన్గా ఉంటే లుక్ బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది కదా సో అందుకే ఈవెన్గా కట్ చేసి మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేయండి ఇలా చూడండి లావుగా ఉండాలి స్మైలిస్ అనేటివి ఇలా ఉండాలి తర్వాత వచ్చేసి ఒక స్ట్రాస్ ఉంటాయి కదండీ ఆ స్ట్రాస్తో ఇలా ఐస్ పెట్టండి జస్ట్ ఇలా పట్టుకుంటే ఇలా టూ ఐస్ అన్నిటికీ ఇలా పెట్టేసేయండి అన్నిటికీ ఇలా పెట్టేసిన తర్వాత మనకి సూప్ ఇవి స్పూన్స్ ఉంటాయి కదండీ ఆ స్పూన్స్తో దానికి ఇలా మౌత్ పెట్టండి ఇలా జస్ట్ చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా లావుగా ఉండాలి మనకు స్మైలీస్ అనేటివి అప్పుడే అవి మెత్తగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి సో ఇవన్నీ తొందరగా అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మొత్తం మనం డీప్ ఫ్రై చేసేయాలి దీన్ని సో ఇలా రెడీ చేసుకున్న వాటిని ఆయిల్ వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది సో అది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే కలర్ తొందరగా మారిపోద్ది లోపల సరిగ్గా కుక్ కాదు ఎందుకంటే మనం లావుగా చేసాం కాబట్టి సో మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇలా చూడండి మంచి కలర్ రాగానే తీసేసుకుంటే మన వేడి వేడిగా స్మైలీస్ అనేది రెడీ అయిపోయినట్టే సో చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ కదా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్దండి సో ఇదండి ఈరోజుకి నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన బెల్ బటన్ కొట్టేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్